రాబోతా ఉన్న చాలా అద్భుతమైన ఆలయం నిర్మించుకుంటామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఒకనాడు మారుమూల జిల్లా అడవి జిల్లా అని పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు కావటం, ఈ నాలుగు జిల్లాలలో కూడా అంతకుముందు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, కొత్తగా మూడు మెడికల్ కాలేజ్ వచ్చినాయి, మంచిర్యాల, ఆసిఫాబాద్ మరియు నిర్మల్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి సూచన నేను చూసిన కిందికి పెట్టేసి కిందికి పెట్టే సూచన నేను నిచ్చేకరదు. సో అది మై దేకాబయ్య బంద్ కరదు, మై దేకమై దేక బంద్ కరదు. ఈరోజు ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల కోసం నిర్మించే ఇళ్లలో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇంతకుముందే నేను శంకుస్థాపన చేయడం జరిగింది, అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ విధంగా కులాలకు, మతాలకు, జాతులకు కాకుండా 50 మంది ప్రజలు, ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా భయంకరమైన దోపిడీ జరిగేది, ఎవరి భూమి ఎవరి చేతులు ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారిటాలకు పానీలు మారిపోయేటివి. మీరందరూ కూడా నాకు ఒక మాట చెప్పాలా,